ఏ పార్టీ అంటే మనం కరెక్ట్గా ఆన్సర్ మనకి ఎట్లా తెలుస్తుంది? అయితే మీ అభిప్రాయం ప్రకారం ఎవరు వస్తే బాగుందనుకుంటున్నారు? వైసీపీ వస్తేనే బాగుండు. అంటే వాళ్ళు పెట్టే పథకాలు అందరికి చేరుతున్నాయా? చేరుతున్నాయి. వైసీపీ వాళ్ళకైతేనే చేరుతున్నాయని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా, దాని గురించి అది అట్ట కామనే కదా వాళ్ళు అనేది. వైసీపీ వాళ్ళకైతే చేరుతున్నాయి. అంటే ఆయన 18 నెలల పాలన ఎలా అనిపించింది మీకు? పర్వాలే, మరి అంత గ్రేట్ ఏం కాదు కానీ పర్వాలే. అంటే ఇప్పుడు లక్ష్మీ గారు ఆల్రెడీ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినారు, ఈసారి ఏమన్నా ఆమెకి ఇచ్చే అవకాశం ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? గెలిచే అవకాశం ఏమైనా ఉందా? చెప్పలేము మనం. అంటే 2 సార్లు ఓడిపోయినారు కదా, సానుభూతి ఈసారి ఏమన్నా గెలిపిద్దాం ఏమన్నా అవకాశాలు ఉంటాయి? అవకాశాలు అయితే వైసీపీకే ఉంటాయి. తెలంగాణలో బీజేపీ బాగుంది, మరి ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఇక్కడ లేదు. జనసేన పరిస్థితి ఎలా ఉందన్నారు? అది తక్కువే ఉంటే టీడీపీ వైసీపీ. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవచ్చా? ఇలా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఏ కారణాల వల్ల? అంటే వాళ్ళు చేసే పథకాలు అలా తెలియదు. అంతే, చేసే పథకాలు ఇంతకుముందు కూడా అన్ని గవర్నమెంట్లో పెట్టాయి, కానీ వీళ్ళ పథకాలు ఏంటంటే డైరెక్ట్గా జనాల వరకు చేరుతున్నాయి. ఇంతకుముందు అంటే కొంచెం బయాస్డ్గా ఉన్నింది, అంటే ఆ పార్టీ వాళ్ళకే చేరడం, మిగతా వాళ్ళకి చేరకపోవడం వల్ల. ఇప్పుడు అందరికీ చేరుతున్నాయి, ఆ బేస్ మీద అందరూ సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు. 3 లక్షల ఇళ్ల పట్టాలు అందజేస్తామంటున్నారు కదా, దాని గురించి ఇప్పుడు కంపల్సరీ అయితే చేస్తారు, చెప్పింది చేశాడు, ఇప్పుడు వరకు అది కూడా చేస్తాడు. ఇప్పుడు రేషన్ కార్డులైనా ఇళ్ళ పట్టాలైనా కానీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని చెప్పి ప్రతిపక్షం లేదు. అంటే ఇంకెక్కడన్నా ఆరోపణలు చేస్తుండొచ్చు, అక్కడ నాకు తెలిసి ఇక్కడ వరకు అయితే అలా లేదు. డైరెక్ట్గా వాళ్ళకన్నా కానీ ఒక్కలా అడిగినా కానీ వాళ్ళు చెప్పిన సమాధానం అంటే పథకాలనే అందరికీ అందాల్సిందే అని చెప్పిన మాట విన్నాను నాయకుల దగ్గర నుంచి. అన్నా ఏ స్టేట్లో లేదు, మన స్టేట్లోనే వాలంటీర్లు పెట్టి ఫస్ట్గా మనలో పెట్టున్నారు, ఇంకా ఏ స్టేట్లో అయితే లేదు. ఎలా ఉంది అది అసలు వాలంటీర్లు పెట్టడం అనేది? వాలంటీర్లు పెట్టడం అనేది చాలా మంచి, అది కాకపోతే ఏంటంటే అది ఇంకా పెరిగితే బాగుండు. అంటే వాలంటీర్ వ్యవస్థ అన్ని స్టేట్ మొత్తం కంట్రీ వైజ్గా వస్తే అన్ని స్టేట్స్కి యూజ్ అవుతుంది. సో ఇది ఒక మంచి పద్ధతి వాలంటీర్స్. అంటే వాలంటీర్లది వాళ్ళకి సరిగ్గా అవగాహన లేదని కొంతమంది ప్రతిపక్షాలు కూడా అంటున్నారు, అంటే సరిగ్గా చేయట్లేదు అని చెప్పి. అంటే స్టార్టింగ్లో ఎవరైనా అంతే కదా, వాళ్ళకి స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి పెద్దగా అవగాహన లేదంటున్నారు. కాదు, పోయే కొద్దీ వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎవరైనా అంతే స్టార్టింగ్ పోయాయి. జాబ్లో జాయిన్ అయ్యగానే అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోరు కదా, ఎక్స్పీరియన్స్ మీద అందరూ తెలుసుకుంటారు. వాళ్ళకి టైం ఇచ్చి కొంచెం టైం ఇచ్చి చూస్తే తెలుస్తుంది, వెంటనే పెట్టారు అది ఫెయిల్ అయ్యింది అనకూడదు కదా. ఇప్పుడు బీజేపీ ఏమైనా మన స్టేట్లో వచ్చే అవకాశం ఉందని, ఎందుకంటే తెలంగాణలో కొంచెం నిరూపించుకుంది. కాకపోతే అక్కడ ఉన్నంత స్ట్రాంగ్ లీడర్లు బీజేపీ ఇక్కడ లేరని నా అభిప్రాయం. స్ట్రాంగ్ లీడర్స్ ఉండి అంతా బాగుంటే ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ లేరు. స్ట్రాంగ్ లీడర్స్ అయితే లేరు ఇప్పుడు బీజేపీలో. ఆంధ్రాలో నాయకుడు అంటే ఎవరంటే నాకైతే తెలియదు ఎవరు అయిపోయారు. జనసేన పరిస్థితి ఎలా ఉందన్న? పోయినసారి కూడా 20,000 ఓట్లు వచ్చినాయి కదా, ఇప్పుడు అంటే చూసుకుంటే బీజేపీ కంటే ఎక్కువ వచ్చినాయి పోయినసారి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది జనసేన? జనసేనకి అయితే అభిమానులతో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది ఉన్నారు, కాకపోతే సేమ్ వాళ్ళు నిలబెట్టే క్యాండిడేట్స్ సరైన వాళ్ళు కాదు. ఇప్పుడు లాస్ట్ టైము ఈసారైనా జనాల్లో కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు కానీ లేదంటే జనాలకి తెలిసిన ఫేసెస్ పెడితే ఛాన్సెస్ రావుతుంటాయి. ఎవరైనా మంచి గట్టి పోటీ ఇవ్వచ్చు, గెలస్తారని చెప్పడం, గట్టి పోటీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే టీడీపీ అయితే వచ్చే అవకాశం? టీడీపీ కూడా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక చెప్పేది ఏంది ఏంటంటే జనాలు ఇప్పుడు జగన్ ప్రభుత్వం క్లోజ్ అయ్యి ఉంది కాబట్టి నెక్స్ట్ టైం అంటే కష్టం. ఆ నెక్స్ట్ టైంకి టీడీపీ వచ్చే ఛాన్సెస్ అప్పటికి ఉంటే స్ట్రాంగ్గా లీడర్షిప్. చంద్రబాబు నాయుడు తర్వాత అంత గట్టి లీడర్ అయితే లేడు అక్కడ కూడా. చంద్రబాబు నాయుడు నెక్స్ట్ తన కొడుకు రావచ్చు కదా, ఎలాంటి పరిస్థితి తన కొడుకుది? ప్రస్తుతానికైతే అతని కొడుకు మీద అంత గొప్ప ఉద్దేశం అయితే లేదు. చంద్రబాబు అంత మైండ్ ఉన్నంత కాదు, అంత తెలివితేటలు లేవు. కాకపోతే అతను ఇంప్రూవ్ చేసుకుని అప్పటికి మారుతున్నా చెప్పలేము, ఎవరు ఏ నిమిషాలు ఎట్ట వార్త తెలియదు. అతను ఎక్స్పీరియన్స్ మీద అతను స్ట్రాంగ్ అయితే. ఇప్పుడు లోకేష్ కాకుండా టీడీపీకి ఎవరు వస్తే దానికి కొంచెం వస్తుంది, అంటే అది పుంజుకోవచ్చు అంటారు మీ అభిప్రాయం ప్రకారం? జూనియర్ ఎన్టీఆర్ తనైతే బెస్ట్గా ఉన్నాడు, తనైతే ఎదురలేదు. ఇప్పుడు మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో అయితే వైసీపీ వచ్చే అవకాశం ఉందండి. ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? అధికార పార్టీ గెలుస్తుంది, వైసీపీ గెలుస్తుంది. అంటే వాళ్ళు పెట్టే పథకాలు అందరికీ రీచ్ అవుతున్నాయి? అలా బాగానే ఉన్నాయి, అందరికి రీచ్ అవుతున్నాయా? మామూలుగా అంటే 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు కదా, దాని గురించి ఐదు గురించి మనకు తెలియదు. అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చాలా మందికి రేషన్ కార్డులు తొలగించారని చెప్పి ఇక్కడేం తొలగించలే, అక్కడ అందరికి ఉన్నాయి. బీజేపీ తెలంగాణలో ఇప్పుడు బాగానే వచ్చింది, మన రాష్ట్రంలో కూడా అక్కడ వేరే ఇక్కడ వేరే కదా, ఇక్కడ అవకాశం లేదండి. అదే ఆ స్టేట్ సిచ్యువేషన్ వేరే, ఈ స్టేట్ సిచ్యువేషన్ వేరే కదా. అది అభిప్రాయం ప్రకారం ఇప్పుడుండే జనాదరణ కోసం ఇదే గెలవచ్చు, ఇది ఉండేది వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది.
అంటే పథకాలు బాగానే ఉన్నాయి వాళ్ళు ఎలా ఉంది? బాగా కొందరు బాగా లేకపోయినా కొందరు బాగుండదు. అందరికి చేరుతూనే అంటున్నారా మరి వాళ్ళ పథకాలు? పెట్టినట్టు చేస్తాను ఉండదు దాని లెక్క ప్రకారం పెట్టినట్టు ఎవరికి జరగదు కదా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? చాలా బాగుంది. తిరుగుతున్నారా వాలంటీర్లు? తిరుగుతున్నారు, బాగా వర్కింగ్ కూడా చేస్తున్నారు, వడవల ఉపయోగం కూడా ఉంది. ఇంటికి తెచ్చే ఇస్తున్నారు దాన్ని. 30 లక్షలు ఇల్లు పట్టాలు ఇస్తామంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా? ఇవ్వగలుగుతారా? ఇవ్వగలుగుతారంటే ఇప్పుడు మనబోర్లో కూడా ఇచ్చిన్నారు, కొన్ని పట్టాలు ఇచ్చిన్నారు, అది ఎప్పుడు ఇస్తారు ఏదో అన్ని స్థలాలు అందరికీ ఏమంటే స్లిప్పులు ఇచ్చినారు, దాని ప్రకారం పట్టాలు కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు తీసుకుని డిసెంబర్లో ఇస్తారంట కదా, ఈ నెలలో 25 ఇస్తామని చెప్పి 25 చెప్పిన్నారు, ఇస్తారు తీసుకుంటారు పట్టాలు కూడా. ప్రతిపక్షాలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చెప్తున్నాయి చాలా మంది రేషన్ కార్డులు తొలగించారంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? అన్ని అర్హత లేని వాళ్ళకి తొలగించడం తప్పే ఉంది. అర్హత ఉండే కార్డులు ఇవ్వాలా? అర్హత లేని వాళ్ళకి భూమి ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరింటి 5-5 కార్డులు ఉండడం తప్పు కదా. అవును, మంచి పని అది. అనర్హులు తొలగిస్తున్నారు? అవును, అనర్హులు తొలగించాలా, తొలగిస్తున్నారు. ఇప్పుడు 18 నెలల పాలన మొత్తం మీకు ఎలా అనిపిస్తుంది జగన్? పర్వాలే, బాగుంది. లక్ష్మి గారు గెలిచే ప్రసక్తే లేదు. సానుభూతి కాంగ్రెస్ లో వచ్చిండి, మళ్ళీ తెలుగుదేశంలో పోయింది, అవి ఛాన్స్ లేదంట? ఏం నో ఛాన్స్, గెలవనే గెలవదు. తెలంగాణ చూస్తే ఇప్పుడు బీజేపీ కొంచెం ఊపిలోనే ఉంది, మన ఆంధ్రాలో కూడా వచ్చే అవకాశమే ఉందా? మన ఆంధ్రాలో సామాన్యంగా రాదు. ఇప్పుడు ఇప్పుడు మోడీ ఉంటే ఇట్టే ఏదైనా రావచ్చు, మోడీ తర్వాత ఆయన ఎవరు వస్తారో రేపు రాదో మనం చెప్పలేము. జనసేన ఏది? వేస్ట్ వేస్ట్ వేస్ట్, అది వేస్ట్. పార్టీ చెప్పుకోబడలే, కాకపోతే వాడు ఏంటంటే ప్యాకింగ్ చేసుకుంటా ఉన్నాడు, ప్యాకింగ్ చేసుకుంటున్నాడు జనసేన. అదే చంద్రబాబు దగ్గర, బీజేపీ వాడి దగ్గర డబ్బులు తీసుకొని ఏదో వాడు చేసుకుంటా ఉన్నాడు. జగన్ పెట్టే పథకాలు ప్రజలకు చేరుతున్నాయి? చేస్తా ఉన్నాయి. ఈసారి కూడా వాళ్ళే వస్తాయి, డెఫినెట్ గా రావచ్చు. లోకేష్ మీద ఆశలు పెట్టుకోవచ్చా అంటే అది కంటిన్యూ అవటానికి? టీడీపీలో లోకేష్ పెట్టినా ఇంకోటి పెట్టినా టీడీపీ బతికే ఛాన్స్ లేదు. నందమూరి వంశంలో నందమూరికి సంబంధించిన మనుషులు ఎవరైనా వంశం రాగలిగితే ఏదైనా ఊపు అందుకుంటుంది తప్పితే, నందమూరి ఎన్టీ రామారావు తారక రామారావుకి సంబంధించిన నాయకుడు ఎవరైనా వచ్చి జనాల్లో మంచి క్రేజీని ఇవ్వగలిగితే ఊపందుకుంటు తప్పితే, లోకేష్ వల్ల ఇంకోరు వల్ల ఇంకోరు వల్ల కాదు, అయితే చంద్రబాబు నాయుడు వల్ల, లేకపోతే నందమూరి వంశం వల్ల. అంతే నందమూరి వంశం. నా అభిప్రాయం ప్రకారం నందమూరి తారక్ ఎన్టీ రామారావు హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ఆయన రాగలిగితే ఊపు అందుకోవచ్చు, అది అంతేగాని మనుగడ ఉండే అవకాశం ఉంది. జగన్ పాలన ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. ఏ కారణాలు వల్ల? పథకాలు, ఇల్లు పథకాలు అందరికీ అందుతున్నాయి. అందులో ఏంటంటే వాలంటీర్ మెయిన్ ఎక్కువ ప్లస్ అయింది. ఏంటంటే కొంతమంది అక్కడ పోయి ముసలి చాలామంది తీసుకోలేక పెన్షన్స్ పోలేకున్నారు, వాళ్ళే వచ్చి ఇవ్వడం కానీ, ఎప్పుడు సపోజ్ ఏదైనా ఓటర్ కార్డులు ఏమైనా మార్చుకోవాలని వచ్చి మెసేజ్లు పెట్టారు. అంటే నీట్గా ఉందండి, అదైతే చెప్పడం. అంటే వాళ్ళ ముందు అయితే క్యూలో నిలబడాలనే పరిస్థితి ఇవ్వడం కానీ, అందించడం కానీ, మెసేజ్ ఇవ్వడం కానీ, అదే వర్షాలు పడినప్పుడు కూడా వచ్చి ఇళ్ళకి వచ్చి అన్నీ కనుక్కోవడం కానీ అన్నీ జరిగినాయండి. ఇప్పుడు 30 లక్షలు ఇల్లు పట్టాలు ఇస్తామంటారు, దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా? ప్రాసెస్ జరుగుతుంది, అందే వాళ్ళకి అందుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నాయి మరి చాలామందికి రేషన్ కార్డులు తొలగించారు అన్యాయంగా అంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? అది రేషన్ కార్డులు తొలగించడం రీజన్ ఏంటంటే మామూలుగా ఎక్కువ ఎవరికి ఎక్కువ ఉన్నాయో 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి తొలగించారే, కానీ దాన్ని తీసుకొని వేరే ప్రభుత్వం ఇలా చెప్తున్నారు తప్పితే కానీ ఇంకెవరు చెప్పలేదండి. బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? ఇప్పుడు మామూలుగా చూస్తే తెలంగాణలో బాగానే వచ్చింది, మరి మన అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే జనసేనతో పొత్తు పెట్టుకుని ఉన్న ఒకరిని నిలబెట్టి గెలిచే అవకాశాలు ఏమన్నా? లేదు, అది దాని ట్రై రావచ్చు రాకపోవచ్చు అని మనం చెప్పలేము. సిచ్యువేషన్ ప్రకారం అయితే జగనే రావచ్చు, వచ్చేదానికి ఆస్కారం ఉంది. అంటే కారణాలు ఏమండి అంటే సచివాలయం దగ్గర నుంచి కూడా నీకు విలేజ్ టైప్ నుంచి వస్తున్నాడు కాబట్టి కొంచెం అభిమానం ఉంది. ఇప్పుడు ఏ ప్రస్తుతం అయితే తగ్గల, ఇంక తర్వాత మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఎట్లా చెప్పలేము. ప్రశ్న కానీ
వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగుంది, కానీ దాన్ని అమలు పరచడంలోనే కొంచెం తేడా లేకుండా కానీ అమలు పరిస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పని ఎలా ఉంది? పెన్షన్ ఇంటికి ఇవ్వటం కానీ అన్నీ బాగున్నాయి. దానికి ఎంత అంతా వన్ అవర్లోపు మొత్తం స్టేట్ అంతా క్లియర్ అయిపోతుంది కదా. ఒకప్పుడు ఏంటంటే పెన్షన్ తీసుకోవాలంటే ఒక వారం పట్టేది, అది లైన్ చాలా లైన్, ఆ లైన్లో నిలబడుకొని వాడు ఓపికగా ఉండి తీసుకునేవాడు. ఇప్పుడు ఎంత అంతా ఒక వన్ అవర్ లోపల వాళ్ళు ఇంటికి వచ్చి లేపించిపోతున్నారు. అది చాలా చాలా జనాలకు చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు పనమాక లక్ష్మి గారు ఉన్నారు, ఆల్రెడీ రెండుసార్లు ఓడిపోయినారు, ఆ సింపతి విషయంలో గెలిపించే అవకాశం ఉందా టీడీపీ? అట్లే ఉండదు, చెప్పి రావచ్చు. 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తామంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా? వైసీపీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలా రేషన్ కార్డులు తొలగించారు అన్యాయంగా అని చెప్పి టీడీపీ వాళ్ళు అన్నారు, దాని గురించి జనరల్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు అనేటి జనరల్ జరుగుతుంది. మోస్ట్ వైసీపీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సార్? ఏ కారణాలు ఉంటాయి గెలవడానికి? ప్రెసెంట్ అయితే ప్రెసెంట్ బాగానే రన్ అవుతుంది, అన్నీ బాగానే చేస్తున్నారు, ఒకటి ఎరా తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయి. పెట్టే పథకాలు అందరికీ చేరుతున్నాయా? ఆల్మోస్ట్ అందరూ చేరుతున్నాయి సార్, ఏదో ఒక 1% 2% తప్ప అందరూ చేరుతున్నాయి. ప్రజెంట్ అయితే బాగానే ఉంది, ఇక్కడ ఊర్లో కూడా ఎక్కువ వైసీపీ ఎక్కువ. అంటే అది వాళ్ళ పార్టీలు వాళ్ళకి చేరుతున్నాయి? లేదు సార్, అదేం లేదు సార్, అట్లా బాగానే ఉంది. ఇబ్బంది ఎవరో ఏమో రేరు, కొంచెం అటు ఇటు తగ్గుతుంది, అవసరం లేదు, పర్లేదు, బాగానే ప్రజెంట్ అయితే రన్నింగ్. ఈసారి వచ్చే అవకాశం ఏమైనా ఉంది? అంటే కొంచెంసారి 2 టైమ్స్ ఓడిపోయి ఉన్నారు కదా లక్ష్మి గారు, ఈసారి గెలిచే అవకాశం ఉందా? చెప్పలేం సార్, రావచ్చు రాకపోవచ్చు, ఎక్కువ ఛాన్సెస్ అయితే వైసీపీగా ఉండొచ్చు మేబీ. అంటే అధికార పార్టీ ఉంది కాబట్టి మేకే ఛాన్స్ దానికి ఎక్కువ ఉంటాయి సార్. ఇప్పుడు తెలంగాణ ఆల్రెడీ బీజేపీ కొంచెం బాగానే ఉంది, మన కూడా ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది? బీజేపీ ఇక్కడైతే ఆల్మోస్ట్ తక్కువే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు సార్.